స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. ఈరోజు నేను మీకు వచ్చేసి అసలు ఇంజనీరింగ్లో డిమాండ్ బ్రాంచెస్ ఒక 15 డిమాండింగ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో ఈ 2022లో సో ఈ డిమాండ్ బ్రాంచెస్ ఏంటి, సో వీటి యొక్క ప్యాకేజ్ ఏంటి, ఈ బీటెక్ కోర్స్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది, అండ్ బీటెక్ చదివిన తర్వాత మీకు ఏ కంపెనీస్లో ఆపర్చునిటీ ఉంటుంది, ఓకే, అక్కడ ఉన్నటువంటి మీ రోల్స్ ఏంటి అనేది కూడా మొత్తం ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో అనేది కొంచెం లెంతి ఉన్నా కానీ ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట. అదేవిధంగా సో నా డిస్క్రిప్షన్ లింక్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు ఇంకా బీటెక్లో ఏ కోర్స్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కూడా, మీకు బీటెక్లో ఏ కోర్స్ సూట్ అవుతుందో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ పేరు మీ ఇమెయిల్ ఐడి నాకు పంపించినట్లయితే ఒక 1 అవర్ ఆన్లైన్ కెరీర్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మీకు ఏ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది అనేది నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను అన్నమాట. సో ఆ అవకాశాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఇప్పుడు 1 బై 1 నేను ఒక్కొక్క బ్రాంచ్ గురించి చెప్పుకుంటూ వెళ్తాను మీకు. నేను మీరు చూడండి, చూసిన తర్వాత మీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ బ్రాంచ్లో జాయిన్ కండి, ఓకేనా. సో ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి మీకు ఇక్కడ బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సో ఈ బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మీకు 4 ఇయర్స్ కోర్స్ ఇది. సో ఈ ఫీజు కూడా మీకు 3 లాక్స్ to 7 లాక్స్ ఉంటుంది. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది కాలేజ్. అండ్ వన్స్ అపా ఒకవేళ మీ మొత్తం 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు శాలరీ వచ్చేసి, అది కూడా మీ స్కిల్స్ని బట్టి అనమాట, మీకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి ఆ సబ్జెక్ట్లో 60,000 to 5 లక్షల వరకు ఉంటుందన్నమాట. ఓకే, 60,000 to 5 లాక్స్ ప్లస్ అనమాట. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్రోలో కానివ్వండి, నాసా కానివ్వండి, స్పేస్ ఎక్స్ కానివ్వండి, అట్లా కొన్ని కంపెనీస్లో ఓకే మీకు జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అక్కడ మీకు వచ్చేసి మీ యొక్క నాలెడ్జ్ని ఎయిర్క్రాఫ్ట్స్ డిజైనింగ్లో కానివ్వండి, మిసైల్స్ డిజైనింగ్లో కానివ్వండి, హెలికాప్టర్ డిజైనింగ్లో కానివ్వండి, మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు జాబ్ రోల్ వచ్చేసి కూడా మీకు అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్, చీఫ్ ఇంజనీర్, లెక్చరర్ అలాంటి జాబ్స్ కూడా, డిఫెన్స్లో కూడా మీరు ఇటువంటి కోర్స్ చేసినట్లయితే మీకు మంచి అవకాశాలు వచ్చే ఉంటుంది అన్నమాట. అది బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మీకు బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా మీకు 4 ఇయర్స్ బీటెక్ కోర్స్ ఇది. ఈ ఫీజు కూడా మీకు 3 లాక్స్ to 5 లాక్స్ ఉంటుంది, డిపెండ్ అపాన్ ది కాలేజ్. శాలరీ పర్ మంత్ దట్ ఈస్ ఆల్సో డిపెండ్ అపాన్ యువర్ టాలెంట్, 80,000 to 5 లాక్స్ వరకు ఉంటుందన్నమాట. ఈ కోర్స్ అనేది లిమిటెడ్ కాలేజ్లో ఉంటుంది. నార్మల్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడ కూడా ఈ కోర్స్ లేదు. మీకు ఏరోస్పేస్కి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిఫరెన్స్ అని కూడా చెప్తాను మీకు నేను. ఓకే, ఇది వచ్చేసి మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎయిర్బస్, నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో జాబ్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది అన్నమాట. మీకు అక్కడ మీకు ఏరోస్పేస్ డిజైనర్, ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్ మేనేజర్, మెకానికల్ డిజైన్ ఇంజనీర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ఏరోస్పేస్ ఇంజనీర్ ఎక్సెట్రా, ఇటువంటి జాబ్స్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మీకు కంపారిజన్ ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే మీకు దాదాపు మొత్తం యొక్క డిజైన్ అనమాట, అంటే మెకానికల్ పార్ట్ ఉంటుంది, అంటే మొత్తం డిజైనింగ్ పార్ట్ ఉంటుంది. అదే మీ ఏరోస్పేస్ అన్నట్లయితే అక్కడ స్పేస్లో మీరు వెళ్ళి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు, అక్కడ వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట, వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏరోస్పేస్ ఇంజనీర్ నథింగ్ బట్ యువర్, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీకు సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది రెండింటి మధ్య డిఫరెన్స్, రెండు ప్యూర్లీ డిఫరెంట్. ఇంకా నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మీకు 3rd కోర్సు, బీటెక్ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఈ కోర్స్ కూడా 4 ఇయర్స్ ఉంటుంది. ఈ కోర్స్ ఫీజు కూడా మీకు డిపెండ్ అపాన్ ద కాలేజ్ 4 లాక్స్ to 5 లాక్స్ ఉంటుందన్నమాట 4 ఇయర్స్కి. శాలరీ పర్ మంత్ మీకు మంచి శాలరీ అనేది 80,000 to 5 లాక్స్ ఉంటుంది పర్ మంత్, మీరు మంచి టాలెంట్ కనుక ఉన్నట్లయితే ఈ సబ్జెక్ట్లో. మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా టాటా మోటార్స్, మహేంద్రా, హోండా, BMW, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి మీకు, హుందాయ్ కానీ, ఇంకా కియా కానీ, ఇటువంటి కంపెనీస్లో మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మీకు జాబ్ రోల్ అంటే ప్రొడక్షన్ ఇంజనీర్స్, సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్స్, డెవలప్మెంట్ ఇంజనీర్స్, R&D ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఆటోమొబైల్ డీలర్స్, ఇట్లా మీకు ఉంటుందన్నమాట. ఇవే కాకుండా మీకు RTO తెలుసు కదా, మీకు RTO కావాలనుకున్నా కానీ, రోడ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలలో మీకు ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇది రిలేటెడ్ టు ది మెకానికల్ ఇంజనీరింగ్, ప్యూర్లీ ఆటోమొబైల్ అన్నమాట. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మీకు బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ. సో కోర్సు డ్యూరేషన్ 4 ఇయర్స్, ఫీజు కూడా మీకు
డిపెండింగ్ అపాన్ ద కాలేజ్ 2 lakhs to 3 lakhs ఉంటుంది. శాలరీ పర్ మంత్ వచ్చేసి 50,000 to 1 lakh ఉంటుంది అనమాట. సో ఈ కోర్స్ చేసినట్లయితే మీకు ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్, ఎగ్జాంపుల్గా మీరు సిప్లా తీసుకోండి, ర్యాన్బ్యాక్సీ, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇలాంటి వాటి కంపెనీలో మీకు టెక్నికల్ సెక్టర్లో జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అక్కడ మీరు మైక్రోబయాలజిస్ట్ కానీ, క్లినికల్ రీసెర్చర్ కానీ, లేదా ఫార్మాసిస్ట్ కానీ, లేదా ప్రొఫెషనల్ ల్యాబ్ టెక్నీషియన్గా కానీ, అండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా మీరు వాళ్ళకి హెడ్గా కానీ, వాళ్ళకి మెడికల్ రిప్రజెంటేటివ్స్ గైడ్ చేయడానికి కానీ అటువంటి జాబ్ రోల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఫార్మా ఇండస్ట్రీలో కూడా మీకు ప్రొడక్షన్ మేనేజర్గా మీరు చేసే జాబ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ. ఫిఫ్త్ కోర్స్ వచ్చేసి మీకు బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇందులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇది మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఇది 4 years డ్యూరేషన్ కోర్స్. సో నార్మల్ కాలేజెస్లో అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది ఫీజు. మంచి కాలేజ్లో అయితే మీకు 2 lakhs to 3 lakhs అవుతుంది అనమాట మొత్తం చదవటానికి. శాలరీ పర్ మంత్ ఇది కూడా డిపెండ్ అపాన్ యువర్ స్కిల్స్, 50,000 to 1 lakh వరకు పే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి మీకు BMW కానివ్వండి, హోండా, సుజుకి, టాటా, మారుతి సుజుకి, మహేంద్ర అండ్ L&T కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ R&B కానివ్వండి, ఓకే, RTEC కానివ్వండి, మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దాని తర్వాత మీరు వేరియస్ కంపెనీస్లో మెకానికల్ ఇంజనీర్స్గా, సర్వీస్ ఇంజనీర్స్గా, కన్సల్టెంట్స్గా, నెక్స్ట్ వచ్చి ఇన్స్ట్రక్షనల్ డిజైనర్గా, మెకానికల్ డిజైనర్గా, ఇట్లా మీకు జాబ్ రోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు డిమాండ్ తగ్గింది అని అంటున్నారు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది, అది అవాస్తవం అనమాట. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ స్కిల్డ్ స్టూడెంట్స్ అనేది లేరు కాబట్టి వారు తీసుకోవట్లేదు. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనే కోర్స్ ఒకటి వస్తుంది కదా, ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా మెకానికల్ స్టూడెంట్స్ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. రోబోటిక్స్లో కూడా ఉంటుందన్నమాట. దానికి సంబంధించినటువంటి కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ, కొన్ని స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ఈ బ్రాంచ్ కూడా మీరు మంచి కాలేజ్లో తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. దాదాపు మీ అందరికీ అవకాశం తెలుసు, మీకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న రోజుల్లో ప్రిఫర్ చేసినటువంటి బ్రాంచ్ అనమాట. ఇది 4 years ఉంటుంది. ఫీజు వచ్చేసి మీకు ఇట్స్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది కాలేజ్, 2 lakhs to 3 lakhs ఉంటుంది అనమాట పర్ ఇయర్. అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో తక్కువ ఉంటుంది ఫీజు, అఫిలియేటెడ్ కాలేజెస్లో డిపెండ్ అపాన్ ది కాలేజ్ ఫెసిలిటీస్ ఉంటుంది. శాలరీ పర్ మంత్ సో 40,000 to 2 lakhs, అండ్ కోట్లలో కూడా ఉండొచ్చు అనమాట పర్ యానం శాలరీ అనేది. అది కూడా డిపెండ్ అపాన్ యువర్ కంప్యూటర్ స్కిల్స్. ఓకే, ఇక్కడ జాబ్ చేసినట్లయితే మీకు ఇన్ఫోసిస్, విప్రో, TCS లాంటి కంపెనీస్లలో మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కానివ్వండి, లేదా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, గేమ్ డెవలపర్, నెట్వర్క్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా అనలిస్ట్గా మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నటువంటి బ్రాంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఓకే, అండ్ కొంతమందికి ఒక ఉందన్నమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేయాల్సిన అవసరం లేదు, వేరే ఏ బ్రాంచ్ చేసినా కానీ మీరు మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. ఈ బ్రాంచ్కి అదొక డిసడ్వాంటేజ్ అనమాట, అంటే ఎనీ బీటెక్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావచ్చు, అక్కడ కూడా వీళ్ళు కాంపిటీషన్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ కోర్సు కూడా 4 years ఉంటుంది. ఫీజెస్ కూడా మీకు 2 lakhs to 3 lakhs అవుతుంది 4 years. ఎక్కువ కావచ్చు, కొంచెం మంచి కాలేజ్ అయితే. ఇక్కడ కూడా మీకు శాలరీ అనేది కూడా పర్ మంత్ 35,000 to 1 lakh ఉంటుంది అనమాట. ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ అవకాశం ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్రాంచ్. ట్రాన్స్కో, జెన్కో అటువంటి కంపెనీస్లో కానివ్వండి, RRB కానివ్వండి, నవరత్న కంపెనీస్ కానివ్వండి, మహారత్న కంపెనీస్ కానివ్వండి, గేట్ ఎగ్జామ్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వెళ్ళడానికి కానివ్వండి, ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునటువంటి బ్రాంచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా మీకు ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ట్రాన్స్ఫార్మర్, జనరేటర్ అటువంటి అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ కొన్ని కోర్సెస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎనర్జీ అండ్ పవర్ సెక్టార్లో, రైల్వేస్లో, బ్యాంక్స్లో, హాస్పిటల్స్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. జాబ్ రోల్స్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్ మేనేజర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, ప్రొఫెసర్, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ప్లాంట్స్లో కూడా అవసరం ఉంటుంది. అండ్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్లో కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది చాలా చోట్ల అవసరం ఉంటుంది. ఎయిత్ బ్రాంచ్ వచ్చేసి మీకు బీటెక్ ఇన్ డేటా సైన్స్. ఇది కూడా కంప్యూటర్ సైన్స్లో సబ్ బ్రాంచ్ అనమాట, కొత్తగా వచ్చినటువంటి బ్రాంచ్. 4 years డ్యూరేషన్ ఉంటుంది, 2 lakhs to 3 lakhs ఉంటుంది అనమాట ఫీజు అనేది. కొన్ని కాలేజెస్లో 3 lakhs అయిపోతుంది 4 years, కొన్ని కాలేజెస్లో పర్ ఇయర్ 3 lakhs to 2 lakhs కట్టవలసి ఉంటుంది అనమాట. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు శాలరీ 80,000 to 3 lakhs వచ్చే వరకు ఛాన్స్ ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు గూగుల్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓకే, TCS, విప్రో, క్యాప్జెమిని లాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీకు జాబ్ చేసేటువంటి అవకాశం రావచ్చు. ఇక్కడ మీరు డేటా ఇంజనీర్గా,
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా, డేటా ఆర్కిటెక్ట్గా అండ్ ఫైనాన్షియల్ మోడలర్ ఎక్సెట్రా, డేటా అనలిస్ట్ కూడా మీకు జాబ్ చేసే అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్లో మంచి గ్రిప్ ఉన్న స్టూడెంట్స్ మాత్రము ఈ డేటా సైన్స్ తీసుకోవచ్చు. అండ్ మ్యాథ్స్ అనేది కొంచెం ఎక్కువ రావాల్సి ఉంటుంది ఈ బ్రాంచ్ తీసుకునే వారికి. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసరికల్లా మీకు బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఈ కోర్సు కూడా 4 ఇయర్స్ ఉంటుంది, ఫీజు కూడా మీకు 3 లాక్స్ 6 లాక్స్ ఉంటుంది. సో శాలరీ వచ్చేసి మీకు ఈ కోర్స్ చేసినట్లయితే 50,000 to 2 లాక్స్ ఉంటుందన్నమాట. ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా మీకు సిప్లా కానివ్వండి, అపోలో హాస్పిటల్స్ కానివ్వండి, డాక్టర్ పాత ల్యాబ్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, మ్యాక్స్ హాస్పిటల్, మహేంద్ర మెడిసిటీ లాంటి కంపెనీస్లో కానీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో కానీ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అక్కడ మీకు బయోమెడికల్ ఇంజనీర్గా, క్లినికల్ రీసెర్చర్గా అండ్ ఇన్స్టిట్యూషన్స్లో లెక్చరర్గా ఇట్లా మీకు జాబ్ రోల్ అనేది ఉంటుందన్నమాట బయోమెడికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ 10th బ్రాంచ్ వచ్చేసి మీకు బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఆల్సో సబ్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇది కూడా 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు డిపెండ్ అపాన్ ద కాలేజ్ 5 లాక్స్ to 10 లాక్స్ ఫీజు ఉంటుందన్నమాట. శాలరీ పర్ మంత్ వచ్చేసి మీకు 1.5 లాక్ to 1 కరోడ్ వరకు ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు హెవీ స్కిల్స్ అనేది చాలా అవసరము. ఇక్కడ బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గూగుల్, ఫేస్బుక్, విప్రో, ఐబీఎం, ఒరాకిల్ లాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్లో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎక్కువ మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అవసరం ఉంటుంది. అక్కడ మీరు రోబోటిక్స్ అంటే తయారు చేసేటువంటి రోబోటిక్స్కి సాఫ్ట్వేర్ అంటే మీరు డేటా వాటికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీకు ఇక్కడ కొన్ని కోర్సెస్ అంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, అదేవిధంగా బిగ్ డేటా సైంటిస్ట్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా, రోబోటిక్స్ ప్రొఫెసర్గా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్ కూడా మీరు జాబ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. అది బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇది కూడా న్యూ కోర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. 4 ఇయర్స్ ఉంటుంది, ఫీజు వచ్చేసి మీకు 2 లాక్స్ to 3 లాక్స్ ఉంటుంది పర్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి శాలరీ కూడా మీకు 1.5 లాక్స్ to 10 లాక్స్ ఉంటుంది పర్ మంత్ అనమాట. ఇటువంటి బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అంటే అమెజాన్ కంపెనీస్ కానివ్వండి, నోకియా, ఇన్ఫోసిస్, యాపిల్, బోయింగ్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అని తెలుసు కదా మీకు. సైబర్ సెక్యూరిటీ అంటే ఏదైతే హ్యాకర్స్ నుంచి కానివ్వండి, సైబర్ అటాక్స్ నుంచి కానివ్వండి, సెక్యూర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్కి ఉంటుందన్నమాట. వీటికి కూడా మంచి ఫ్యూచర్ ఉందని అంటున్నారు. సో కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్గా, డేటా అనలిస్ట్గా, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అండ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్గా, సెక్యూరిటీ ఇంజనీర్ అండ్ సెక్యూరిటీ కన్సల్టెంట్గా మీకు జాబ్స్ రోల్ అనేది ఉంటుందన్నమాట ఈ పైన చెప్పినటువంటి ఇండస్ట్రీస్లో. కాబట్టి ఈ బ్రాంచ్ కూడా మీకు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట. అటువంటి ఇంట్రెస్ట్ వారు ఈ బ్రాంచ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్రాంచ్ ఫుడ్ టెక్నాలజీ. బీటెక్ ఇన్ ఫుడ్ టెక్నాలజీ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఉంటుంది, 1 లాక్ to 2 లాక్స్ ఉంటుంది అనమాట పర్ ఇయర్ ఫీజు. వచ్చేసి శాలరీ పర్ మంత్ వచ్చేసి 35,000 to 1 లాక్ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అక్కడ మీకు ఫుడ్ కన్సల్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, ఫుడ్ సైంటిస్ట్గా అండ్ ప్రాసెస్ ఇంజనీర్గా జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఫుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ ఇన్ గేమ్ డెవలప్మెంట్. ఇది కూడా రేర్ కోర్సు, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో అలాంటి కాలేజ్లోనే ఉంటుందన్నమాట. అంటే మీరు గేమ్స్ డెవలప్ చేయడం కానీ, గేమ్స్ ఆడటం కానీ, అంటే గేమ్స్ని డిజైన్ చేయడం కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కోర్సు మీరు చేయొచ్చు. ఈ కోర్సు కూడా మీకు 4 ఇయర్స్ ఉంటుంది, 2 లాక్స్ to 3 లాక్స్ ఉంటుంది పర్ ఇయర్ ఫీజు. శాలరీ పర్ మంత్ వచ్చేసి 1 లాక్ to 10 లాక్స్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ మీకు గేమింగ్ ఇండస్ట్రీ అంటే సోనీ కంప్యూటర్ ఎంటర్టైన్మెంట్, అలానే టెక్ గేమ్స్ అండ్ యూబీసాఫ్ట్, మైక్రోసాఫ్ట్, ఎక్స్బాక్స్ గేమ్స్, ఇట్లా గేమ్ని డిజైన్ చేసేటువంటి కంపెనీస్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని మీరు అక్కడ మిమ్మల్ని హైర్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. గేమ్ ఆర్టిస్ట్గా, గేమ్ డిజైనర్గా, గేమ్ డెవలపర్గా మీ రోల్ అనేది ఉంటుందన్నమాట అక్కడ. నెక్స్ట్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. సో కోవిడ్ తర్వాత డిమాండ్ అనేది కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఇది కొన్ని కాలేజీలో మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది, మంచి బ్రాంచ్. సో వస్తే తీసుకోండి. సో డ్యూరేషన్ 4 ఇయర్స్, ఫీజు కూడా 3 లాక్స్ to 5 లాక్స్ ఉంటుంది అనమాట. శాలరీ కూడా మీకు పర్ మంత్ 1 లాక్ to 3 లాక్స్ వరకు ఉంటుంది. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయిల్ కంపెనీస్లో, గ్యాస్ కంపెనీస్, ఎనర్జీ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీస్లో, ఫార్మాస్యూటికల్స్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో మీకు అవకాశాలు వస్తాయన్నమాట. కెమికల్ ఇంజనీర్గా, టెక్నికల్ సర్వీస్ ఇంజనీర్గా, ప్రొఫెసర్గా, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్గా, మేనేజర్స్గా, కెమికల్ సిస్టమ్ కోఆర్డినేటర్గా మీకు అవకాశాలు వస్తాయన్నమాట. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మీకు బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అంటారు అనమాట. సో ఇక్కడ కోర్సు డ్యూరేషన్ 4 ఇయర్స్. సో 3 లాక్స్ to 5 లాక్స్ ఉంటుంది మీకు, డిపెండ్ అపాన్ ద కాలేజ్. శాలరీ పర్మాత్ 1 లాక్ to 3 లాక్స్ ఉంటుంది. ఐటీ సెక్టార్స్ అండ్ బ్యాంక్స్, హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఐటీ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ అంటే ఇది కూడా మీకు కంప్యూటర్ సైన్స్లో ఒక సబ్ బ్రాంచ్.
మీరు జాబ్ రోల్ వచ్చేసి ఇండస్ట్రీలో ఐటీ అనలిస్ట్గా, సాఫ్ట్వేర్ డెవలపర్గా, సిస్టమ్ ఇంజనీర్గా, ప్రోగ్రామర్గా అవకాశం రావచ్చు. ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పలేదు, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ కూడా ఇంకో బ్రాంచ్ ఉందన్నమాట. సో ఇవన్నీ బ్రాంచెస్ మీకు నేను చెప్పడం జరిగింది. సో డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు ఈ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ మీకు జాబ్ ఆపర్చునిటీ అనేది రేపు మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీలో ఉన్నటువంటి స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో మీ అందరికి కూడా ఏ బ్రాంచ్ తీసుకోవాలనేటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా మీరు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ముందు చెప్పినట్లుగా నన్ను మీరు కన్సల్ట్ కావచ్చు. నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మేము ఇంకా కొన్ని చాలా వీడియోస్ చేశాను ఈ బీటెక్ మీద. సో కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.